గణపతికి ప్రీతికరమైన పువ్వులు ఇవే. ఈ వినాయక చవితికి వీటితో పూజ చేయండి. మరో వారం రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతుంది. ఈ పండుగకు గణపతికి ఎంతో ప్రీతికరమైన పువ్వులతో పూజ చేయడం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని స్లో వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఏ పూజకైనా తొలిగా పూజను అందుకునేది వినాయకుడే. పూజకు కలిగే సకల ఆటంకాలను తొలగించమని ఆ గణనాథుడిని పూజించవలసిందే. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర. తెల్లతామర పుష్పములతో గణపతిని పూజిస్తే సకల కార్యాలందు ఉన్న విఘ్నములన్నీ తొలగిపోతాయి. తెల్లజిల్లేడు, చామంతి, శంఖ పుష్పము, తెల్ల, ఎర్ర, పసుపు గన్నేరు పుష్పములు, బొండుమల్లి పుష్పములతో కూడా వినాయకుడిని పూజించవచ్చు. ఇక శివునికి ప్రీతిపాత్రమైన అన్ని పుష్పాలతో గణపతిని పూజించవచ్చని చెప్తారు. శివగణాలలో ఒకడైనందున ఈ విధంగా చెప్తారని పండిత వాదం. వినాయకుడిని ఏ పుష్పంతో అయినా పూజించవచ్చని కూడా అంటారు. గణపతి మూర్తులలో కలువ, తామర పువ్వులను ధరించిన మూర్తులను పురాణాలు పేర్కొంటున్నాయి. ముద్దుల పురాణానుసారం గణపతికి తామర, కలువ, ఎర్రనివి, తెల్లనివి ప్రీతికరమైనవిగా వివరణ కనిపిస్తుంది. గణపతి పూజలో తులసీ పత్రం నిషిద్ధం అన్నట్లుగా పుష్ప పూజ కంటే గరికతో పూజిస్తేనే స్వాతి అతి త్వరగా కరుణిస్తానని. ఎర్ర గన్నేరు కూడా వినాయకుడికి ప్రీతికరమైనదే. వినాయకుడి ఆలయంలో ఈ చెట్టు ఉన్నట్లయితే దానికి నమస్కరించుకోవడం ఎంతో శుభం కలిగిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.